హాయ్ హలో, సౌజన్య సలైన్ ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు నేను మైక్రోని తయారు చేస్తున్నాను అనమాట. ఇది ఎలా తయారు చేసుకోవాలి, ఏంటనేది నా స్టైల్లో నేను ఎలా తయారు చేస్తాను అనేది చూపిస్తానండి. హాట్ వాటర్ పెట్టేసుకున్నానండి. హాట్ వాటర్ పెట్టేసుకొని మైక్రోని మీకు ఎంత కావాలంటే తీసేసుకొని ఇందులో వేసేసుకోండి. ఇప్పుడు ఇవి బాగా ఉడికిపోయాయండి, చూడండి ఇలా ఉబ్బుగా అయ్యాయి కదా మనకి. ఇలా మనం ఒకటి పట్టుకొని ప్రెస్ చేసి చూసినా కూడా మనకు తెలిసిపోతుంది అనమాట. ఇది చూడండి, ఊరికనే ఇదవుతున్నాయి కదా. ఇప్పుడు మనకి ఉడికినట్టు ఇవి స్టెనర్లో విడి చేసి తీసేసుకోవాలన్నమాట. స్టవ్ అయితే కట్టేస్తున్నానండి, స్టైనర్తోనే మనం తీసేసుకుందాము. స్టైనర్లోకి తీసేసుకున్న తర్వాత కొంచెం మనము కూల్ వాటర్ కూడా వేసుకోవాలండి. కూల్ వాటర్ వేసేసుకుంటే మంచిగా విడివిడిగా ఉంటాయి. ఇప్పుడు మనం తాలింపు ప్రాసెస్ చూద్దామండి, ఎలా తయారు చేయాలి ఏంటనేది చూపిస్తాను. మైక్రోని తయారు చేయడం కోసం ముందుగా నూనె వేసుకుంటున్నానండి. నూనె సరిపడ వేసుకోండి, నూనె సరిపోతుంది. నెక్స్ట్ ఉల్లిపాయ, వెల్లిపాయ అండి. మీడియం సైజ్ ఉల్లిగడ్డ తీసుకున్నాను. ఇది కూడా నూనె వేడాక కాక ఇది కూడా వేసుకున్నాము. అల్లం ఉంటే ఫ్రెష్ది, అల్లం కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి. అదేవిధంగా పచ్చిమిర్చి ఒక్క రెమ్మ కరివేపాకుని తుంచేస్తానండి. కరివేపాకు అయితే ఆప్షనల్ అండి, నేను ఫ్లేవర్ బాగుంటుందని వేసుకుంటున్నాను. ఇలోగా ఇది వేగుతూ ఉన్నప్పుడు మనము, ఇది వేగుతూ ఉంటుంది కదా, ఇలోగా ఏం చేద్దామంటే రెండు మూడు టమాటాలను మీడియం సైజ్ తీసుకొని వాటిని కూడా సన్నగా పట్టుకుందామండి. మిక్సీ తరిగేసి మిక్సీ పట్టుకుని వస్తాను. మూడు టమాటాలు మీడియం సైజ్ తీసుకున్నానండి, మూడు టమాటాలు తీసుకున్నాను మీడియం సైజ్, వాటిని కూడా సన్నగా పట్టుకొని వస్తాను. కారం వేసుకున్నాము, అలాగే పసుపు కూడా వేసుకున్నానండి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ టమాటా గ్రేవీని అంతటిని వేసేద్దాము. ఇది బాగా వేగనివ్వాలండి, పచ్చివాసన పోయేవరకు వేయించేసుకున్నాము. ఇప్పుడు ఇది వేగుతూ ఉన్నప్పుడు కొంచెం అంత ధనియాలు జీలకర్ర పొడి వేసుకున్నాము. ధనియాలు జీలకర్ర పొడి ఒక్క హాఫ్ స్పూన్ అండి. ఇప్పుడు పాస్తా మసాలా వేస్తున్నానండి నేను. పాస్తా మసాలా ఉంటే వేసుకోండి, లేదంటే ఆప్షనల్. లేదంటే సోయా సాస్, టమాటా కేచప్ వేసుకుంటే సరిపోతుంది. ఒక చిన్న ప్యాకెట్ పట్టేసిందండి నాకు పాస్తా మసాలా. ఈ కంపెనీ తీసుకున్నాను అనమాట పాస్తా మసాలా, బాగుంటుందండి ఇది. ఇక్కడ ఒక 2 మినిట్స్ అయ్యాక మనం పాస్తాను వేసుకుందాము. 2 మినిట్స్ అయిపోయింది, మన పాస్తాను కూడా వేసేసుకుందాము. పాస్తాను వేసేసి కలిపేసేసుకుంటే ఈజీగా కుక్ చేసుకోవచ్చు అండి పాస్తాని మనం. ఒక 2 మినిట్స్ ఉంచితే అది మసాలా అంతా పడుతుంది అనమాట దీనికి కుక్ అయిపోయి. పిల్లలకి ఇన్స్టెంట్గా రెడీ చేసుకోవచ్చు అండి. ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలు స్కూల్ నుంచి వచ్చారనుకోండి, ఇలా రెడీ చేసుకోవచ్చు అనమాట. పిల్లలకి ఈజీగా కుక్ చేసుకోవచ్చు, తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్. అంతే అండి ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.